ఉద్యమాల పుట్టగడ్డ ఊరుగల్ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటానికి పుట్టగడ్డైన పెంబత్తి హస్తకళలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెంబత్తి గ్రామంలో ఓ నిరుపేద గౌడ కలుగిత కుటుంబంలో అంబాల మల్లగౌడు పెంటమ్మ దంపతులకు నేను జన్మించాను. మొదటి నుండి జనగామ ప్రాంతం ఉద్యమాలకు పుట్టగడ్డగా ఉంది. ఆ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు అనేక ప్రజా సమస్యలపైన పోరాటాలు రావడం అనేది మొదట్లో వరంగల్ జిల్లా నుండే ప్రారంభమవుతాయి. మొదటి నుండి ఫ్యూడల్ భూస్వామ్య వర్గాలకు అనాది నుండి అంటే సమ్మక్క సారమ్మల నుండి సర్దార్ సర్వాయి పాపన వరకు ప్రతి ఉద్యమం కూడా మొదలు వరంగల్ నుండే ప్రారంభమయ్యే చరిత్ర ఉంది. అటు నల్లగొండ ఇటు వరంగల్ కరీంనగర్ ఈ ప్రాంతంలో మొదటి నుండి ఉద్యమాలు వస్తున్న క్రమంలోనే మేము మొదలు కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం పార్టీగా విద్యార్థి ఉద్యమంలో మా ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత దశల వారీగా సిపిఎం పార్టీలో ఒక 12 సంవత్సరాలు పూర్తి సమయం కార్యకర్తగా పనిచేయడం, ఆ తర్వాత హైదరాబాదు పార్టీ సిపిఎం పార్టీ సెంటర్కు స్టేట్ సెంటర్కు రావడం, అక్కడ వృత్తిదారులనే పత్రికలో దాదాపు 4 సంవత్సరాలు వృత్తిదారులు ఎదుర్కొన్న అనేక కుల వృత్తులు ఎదుర్కొన్న సమస్యలపై వృత్తిదారులనే పత్రికలో 4 సంవత్సరాలు అందులో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా వస్తున్న సమయంలో అంటే పార్టీలో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల సమైక్య నినాదంతో పార్టీలో అందులో ఇమడలేక ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము సిపిఎం పార్టీ నుండి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత గౌడ ఐక్య సాధన సమితి అనేది ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో దాదాపు ఒక 40 లక్షల మంది గౌడ్లు ఈరోజు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకని గౌడ ఐక్య సాధన సమితి అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘంతో పాటు దాదాపు మిగతా 10-12 సంఘాలు కలుగిత వృత్తిపైన పనిచేస్తున్న 12 సంఘాలను కలుపుకొని ఒక తెలంగాణ గౌడ కలుగీత సంఘాల జేఏసి అనేది మొదలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం ద్వారా హైదరాబాద్ మన ఆర్టిస్ట్ కళ్యాణ మండపంలో మొదటి తెలంగాణ గౌడ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో దాదాపు ఒక 10,000 మందితోటి ఒక సదస్సు జరిపాము. అదే సందర్భంగా హైదరాబాద్లో కళ్ళు దుకాన్లు తర్వాత గీత కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడంతో చెలో అసెంబ్లీ అనే కార్యక్రమం చేపట్టి దాదాపు తెలంగాణ ప్రాంతం నుండి 30,000 మందిని హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద ఉద్యమం చేయడంతో ప్రభుత్వం దిగువచ్చి గీత కార్మికుల సమస్యలు కొన్నింటిని పరిష్కారం చేసింది. అయితే ఈరోజు రాష్ట్రంలో గీత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ప్రధానంగా ఈ తెలంగాణకు సంబంధించినంత వరకు సమైక్యాంధ్రుల వల్ల ఇక్కడ ఈ వృత్తి పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక వృత్తులు సంక్షోభంలో ఉన్నాయి. ఈ సమయంలో గీత వృత్తి ఈరోజు ఇంకా ఆటవీకంగా ఉంది. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఈ వృత్తిలో దాదాపు 1000 మంది చెట్ల మీదకి పడి మరణించడం, అదేవిధంగా దీన్ని ఆధునికత రాకపోవడం, ఇప్పటి కూడా అదే మోకు గుజి వసులతో ఎక్కడం వల్ల ఈ వృత్తిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఈ వృత్తికి సంబంధించి కొన్ని అంటే ప్రాథమికమైన అంశాలను అమలు చేయడంలో కూడా పూర్తిగా చేయలేకపోతుంది. ఉదాహరణకు ప్రతి గ్రామానికి 5 ఎకరాల పొలం ఇచ్చి చెట్ల పెంపకం చేపట్టాలి. అదే సందర్భంగా ఈ నీర తర్వాత కలుగీత ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఇవి చేయట్లేదు. ఈరోజు బహుళజాత కంపెనీలు చాలా చూస్తున్నాం మనం. అనేక శీతల పానీయాలు
మామిడి పళ్ళ తోటి రసాన్ని తయారు చేస్తారు, దాన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టారు. నిమ్మ కాయలతోటి రసాన్ని చేసి దాన్ని కూడా మార్కెట్ లో ప్రవేశపెట్టారు. కానీ కళ్ళు లాంటి ఒక దేశీయ పానీయాన్ని ప్రజలు ఇష్టంగా రోజు నిత్యం సేవించే అంటే సామాన్యానికి అందుబాటులో ఉన్న ఈ పానీయాన్ని ప్రభుత్వాలు ప్యూరేజ్ అంటే నిల్వ చేసి దీన్ని మార్కెట్లో ప్రవేశపెడితే దీనికి పుష్కలమైన భవిష్యత్తు ఉంటుంది. కానీ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ వృత్తి రోజు రోజు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వృత్తి కోసం తెలంగాణలో ఎక్కువ మంది దాదాపు ఇప్పటికి కూడా ఒక 30 లక్షల మంది ఈ వృత్తి మీద ఆధారపడరు. కాబట్టి ఈ వృత్తిని ఆధునీకరిస్తే ప్రభుత్వానికి తర్వాత ఈ వృత్తిదారులకు ఎవరి మీద ఆధారపడకుండా జీవించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము దీర్ఘకాలిక ఉద్యమాలు చేస్తున్నాం. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం కార్యక్రమాలు తీసుకొని మా వంతుగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ అంటే మొత్తం రాష్ట్ర తెలంగాణలో మొత్తం జరుగుతున్న అన్ని జేఏసీలలో సమన్వయం అవుతూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు మా తెలంగాణ గురించి మీరు చేసిన కొన్ని పనులు చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రధానంగా గౌడ కలుగీత సంఘాల జేఏసీ చేసింది ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో మొదలు మేము తెలంగాణ ఏర్పాటు కోసం చెట్ల పనులు కట్టకుండా నిరాకరణ ఉద్యమం చేశాము. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా గీత కార్మికులు ఆ రోజు ఏదైతే చేసారో నిజాంకు చెట్ల పనులు కట్టొద్దని పిలుపునిచ్చారు. అదే పిలుపును ఈ తెలంగాణ సహాయ నిరాకరణ మొన్న జరిగిన నిరాకరణ ఉద్యమంలో దాదాపు మనం పిలుపునివ్వడంతో మొత్తం ఒక 10-15 కోట్ల నష్టం ప్రభుత్వానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ గీత వృత్తిదారులతోటి తర్వాత అన్ని సంఘాలతో కలుపుకొని ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా కొన్ని నిరాహార దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 100 రోజుల వరకు ఈ దీక్షల్లో ప్రతి గ్రామంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో గీత వృత్తిదారులను కలుపుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి మీరు ఎలా కృషి చేస్తారు, అంటే మీరు ఎలాంటి యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది అది అనివార్యంగా జరిగే పరిణామం. అయితే ఈ క్రమంలో మేము మా గౌడ జేఏసీ తరఫున ఈరోజు తెలంగాణలో మెజారిటీగా ఉన్న గౌడ్లను ఈ ఉద్యమానికి ముందుకు తీసుకురావడంలో మా వంతుగా మేము అనేక సంఘాలు విచ్ఛిన్నంగా ఉన్న ఈ గౌడ్లను అందరినీ ఐక్యం చేయడానికి తెలంగాణ ఉద్యమంలో ఒక ముందు ఉండడానికి ప్రధానంగా వీళ్ళను కలుపుకొని పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సంఘాలుగా ఉన్న ఈ గౌడ సంఘాలను అన్నింటినీ ఏకదాటిగా తీసుకొచ్చి తెలంగాణ గౌడ జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మేము ఈ తెలంగాణ ఉద్యమంలో సర్దార్ సర్వయ్య పాపన్న స్ఫూర్తిని తీసుకొని పనిచేయడం జరుగుతుంది. అతను దాదాపు 1700 శతాబ్దంలోనే అతను తెలంగాణ స్వయం పాలన కోసం ఉద్యమించి దాదాపు గోల్కొండ పరిగణంలో ఉన్న మొత్తం ఈ ప్రాంతాన్ని జయించడం జరిగింది. మొదలు భారతదేశంలోనే మొట్టమొదటి బహుజన రాజుగా అతను చరిత్ర సృష్టించిన గొప్ప బహుజన కులాల వీరుడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చిన్న పిల్లవాడి నుండి పన్ను ముసలి అతని వరకు ఈ తెలంగాణలో గౌడ్లను ఏకం చేయడం జరుగుతుంది. అందుకోసం నిరంతరం మా కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ కూడా మేము దశలవారీగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోవడానికి దశలవారి ఉద్యమాన్ని చేపట్టడానికి ఒక పెద్ద ఎత్తున మొన్ననే మా యొక్క సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మిగతా కుల సంఘాలను ఏ విధంగా కలుపుకోవాలి, తర్వాత తెలంగాణ ఉద్యమకారులతో ఏ విధంగా పనిచేయాలి, విద్యార్థులతో ఏ విధంగా పనిచేయాలనేది మా సమన్వయ కమిటీ కూర్చొని చర్చించింది. కార్యక్రమాలు కూడా తదుపరి కార్యక్రమాలు తీసుకోనికి మేము ముందుకు పోతున్నాం. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఎలాంటి అంటే ఎలాగుంటే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత?
అది రెడ్ల రాజ్యం కావాలనుకుంటున్నా, రావుల రాజ్యం కావాలనుకుంటున్నా, లేకపోతే సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నా, ఇలాంటి తెలంగాణ మీరు కావాలనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం ఈరోజు ఒకటేందంటే తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొనేది దళిత ప్రజలు. ఈరోజు ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు దాదాపు 1000 మంది వరకు చనిపోతే దాదాపు 800-900 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళే చనిపోయారు. అయితే ఈ ఉద్యమకారులు అనేది ఏంటంటే తెలంగాణకు వీరోచిత చరిత్ర ఉంది. ప్రధానంగా ఎక్కడైనా కూడా మనం సాయుధ పోరాటంలో చూసినా కూడా ప్రజలు వీరోచితంగా పోరాడారు. కానీ ఈరోజు ఉద్యమం మనం చూస్తే ఈ ఉద్యమాన్ని ఈ బలహీనత ఉద్యమంలో వచ్చింది. తెలంగాణ ప్రజలు ఏంటంటే మొదటి నుండి కూడా చిన్న పిల్లవాడు కూడా వాడు పోరాడే పటిమై ఉంటుంది. ఆ పటిమను ఈరోజు బలహీనతగా తీసుకొని ఈ ఉద్యమాన్ని కొంతమంది వాళ్ళు తమ పెట్టుబడిగా భావించి తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు రాజకీయాల్లో కానీ తర్వాత పార్లమెంటు రంగంలో కానీ ఎదగనికి ఉపయోగపడుతుంది. తప్పితే ఈ ఉద్యమాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడంలో అంటే మన కులాలకు సంబంధించి ఒక నిర్మాణయుతమైన సంఘటిత శక్తిగా ఎదిగితే ఈ అధికారం అనేది బీసీ ఎస్సీ ఎస్టీలకే వస్తుంది. అలాంటి రావాలంటే మనం ఇంకా అంటే ఒక చైతన్యవంతమైన నాయకత్వం రావాలి, దానికి నిర్మాణయుతంగా ముందుకు పోతే వస్తుంది. తప్పితే ఇప్పటి వరకు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించిన నాయకత్వం నిర్మాణం లేదు. ఈరోజు తెలంగాణలో నాయకత్వం ఉంది కూడా మళ్ళీ ఎవరి చేతులలో ఉందంటే మళ్ళీ రావులు తర్వాత రెడ్లు వెలమల చేతిలో ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఉద్యమాన్ని తీసుకోవడం వరకు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యమంలో ఇప్పటికైనా ఒక నిర్మాణయుతంగా తెలంగాణ ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక సంఘటిత శక్తిగా ఉండి నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కువగా ఆధారపడ్డది చతుర్థుల మీద, తర్వాత అనేక వ్యవసాయం మీద ఆధారపడ్డది వీళ్ళే. కాబట్టి వీళ్ళు రేపు వచ్చిన తర్వాత వీళ్ళకి కావాల్సిన తెలంగాణ ఏ విధంగా ఉండాలి, తెలంగాణ రేపు వస్తే ఈ గ్రామీణ కుల వృత్తులు ఆధునీకరణ కావాల్సిన అవసరం ఉంది, తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క నిరుపేదకు ఒక 2 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం రావాల్సిన అవసరం ఉంది, తర్వాత నిరుపేదమైన ఈరోజు పిల్లలకు ఉచిత విద్య అందాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో మొత్తం కార్పొరేటు మొత్తం విజృంభణ చేస్తుంది. ఈరోజు సామాన్యుడు తన పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క హాస్పిటల్కు సామాన్యుడు పోతే వాడు మళ్ళీ అంటే డబ్బులు అవి ఒక ఏంటంటే మార్కెట్ అనేది విశృంఖలంగా తయారై సామాన్యుడు ఎక్కడ కూడా బతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రేపు తెలంగాణ వచ్చిన తర్వాత విద్య వైద్యం సాగునీరు అదే తర్వాత చేతి వృత్తులు సామాజిక న్యాయం జరగాలి. తర్వాత తెలంగాణలో ఎక్కువ మంది ఈరోజు ఇప్పటికి కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి, తర్వాత ఇవన్నీ పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి జరగాలంటే సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ రావాలి. అందుకు మనం ఈ నిర్మాణయుతమైన సామాజిక తెలంగాణ కోసం ఇప్పటి నుండి అడుగులు వేయాలి. లేకపోతే తెలంగాణ వచ్చినా కూడా అది సమైక్యాంధ్రంలో అయినా సరే రేపు తెలంగాణ ఏర్పడ్డా కూడా వీళ్లకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి మేలుకొని ఒక సంఘటిత శక్తిగా నిర్మాణయుతమైన పద్ధతి వచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ.